ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतय नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ श्री स्वर्णाकर्षणाका कालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि తన్నో ఉన్నత కాళభైరవ ప్రచోదయాతు ఓం వారాహి శక్తి దేవ్యై నమోస్ చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి సోదరి సోదరి మనుల అందరిపైనను ఈ యొక్క జూన్ నెలలో ద్వితీయార్థం అనగా పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు అందరిపైనను అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరవ స్వామి వారి యొక్క సేవ ఉంటుంది కనుక ఈ యొక్క జూన్ నెలలో మనకు ఉన్నత కాలభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు ఉద్యోగాలు వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారో అన్నింటా విజయం సాధించాలని కోరుకుందాం అలాగనే ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంకాక్షలు అలాగనే నూతనంగా వివాహం చేసుకోబోతున్నటువంటి వారందరికీ కూడా శ్రీ దేవి అమ్మవారికి ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న వారందరికీ కూడా నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం శ్రీ కాళభైరవ స్వామిని స్మరిద్దాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితి వృషభ రాశిలో బుధ స్థితి మిథున రాశిలో రవి సంచార స్థితి తులారాశిలో కేతు సంచార రాశిలో కుంభరాశిలో స్వామి వారు స్వక్షత్రకారకుడు మీనరాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విశేషంగా పంతొమ్మిదవ తారీఖున కుజుడు స్వక్షత్రకారకుడైనటువంటి స్థానంలో ఉండబడినటువంటి శుక్రుడు వృషభ రాశిలోకి స్వక్షేత్రంలోకి సంచారం చేయబోతున్నారు అలాగనే ఇరవై ఎనిమిదవ తారీఖున మీనరాశిలో ఉండబడిన కుజుడు స్వక్షత్రమైనటువంటి మేషరాశిలోకి సంచారం కాబోతున్నాడు కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగానేమో శనచర స్వామివారు దేవగురు బృహస్పతి స్వక్షత్రంగా రెండు గ్రహాలు యోగంగా ఉన్నాయి ఈ మాసాంతం అయ్యే లోపల మరి ఒక రెండు గ్రహాలు స్వక్షేత్రంలోకి రాబోతున్నాయి కనుక అందరికీ అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పి మనం తెలుసుకోవాలి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగిశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి పడుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిచయం చేద్దాం కా కీ కు కం ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి మిథున రాశిలోని రవి సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో కానీ అంతర్గతమైనటువంటి కనిపించని శత్రువైన వ్యాధులతో కానీ యుద్ధం చేసే ఉన్నాయి అది ఎలాగా ఎలాగనగా సరైన సమయంలో తిండి లేకపోవడం నిద్రను నిద్రపోకపోవడం సకాలంలో తగు వ్యాయామం లేని కారణం వలన మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురవడం ఎవరైనా ఏదైనా మంచి చెప్తే కూడా దాన్ని వినకుండా ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకొని అనారోగ్యాన్ని వ్యాధులను కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది దయచేసి అలా చేయకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి పశ్చమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్ర సత్సంతాన స్థితి ఎన్నో రోజులుగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన ఆనందకరమని పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క ఉద్యోగాలు పిల్లల యొక్క సుస్థిర పరిపాలన వారికి ఫ్యాక్టరీలు కర్మాగారాలు రాజకీయాల్లోకి ప్రవేశం చేయాలని తల్లిదండ్రుల కోరిక నెరవేరబోతుంది అలాగనే భాగ్యస్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమికులు పార్ట్నర్షిప్ వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారికి ఓపిక పట్టుదల ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయాలి లేకపోతే సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది అనర్థదాయక దాయకంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త రాజస్థానంలో కుచుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్నింటా విజయం మీ సొంతం భూ వ్యాపారాలు జల సంబంధిత వ్యాపారాలు క్రయ విక్రయాలు గృహ నిర్మాణ కార్యక్రమాలు ఫామ్ హౌసులు నిర్మాణ కార్యక్రమాలలో విదేశాలకి వెళ్ళాలి అని మీ కోరిక నెరవేరుతుంది అలాగే లాభస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన మీరు ఏది ముట్టుకున్నా అది అద్భుతమైన విజయం మీ సొంతం ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్థిరాస్తులు గృహాలు వ్యాపార స్థలాలు ఇంటి స్థలాలు కర్మాగారాలు పొలాలు వ్యవసాయ క్షేత్రాలలో మీరు కొనుగోలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి అలాగనే వ్యయంలో బుధ సంచార స్థితి ఉండడం వలన కొన్ని కొన్ని విషయాలలో ఆవేశమైన నిర్ణయాలకు సరైన సమయం కాదు ఏం చేసినా ఆలోచనతో డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అని గమనించి చేయగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి పంతొమ్మిదవ తారీఖున శుక్రుడు వ్యయంలోకి రాబోతున్నాడు కనుక వాహనాలు విందులు వినోదాలు ఆర్భాటాల కార్యక్రమంలో మీరు అట్టాహసంగా పాల్గొనడము రాజ గౌరవాలు రాజ సన్మానాలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖున లాభంలోకి కుజుడు రావడం వలన అన్నింట యోగం అన్నింట లాభదాయకం సర్వత్రా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి పురుషురానికి చెల్పిన జాతకులు కార్యనిర్వహణ అధికారులుగా లీడర్లుగా వైద్యులుగా ఫార్మసీ రంగంలో కానీ ట్రావెలింగ్ రంగంలో కానీ ఉపాధ్యాయ రంగం కానీ అలాగనే రియల్ ఎస్టేటు హోల్సేలు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటెం వ్యాపార కార్యక్రమం చేసేవారికి వ్యవసాయ సోదరి సోదరి మనులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఆరుద్రాన చిన్న పుట్టిన జాతకులకు రైల్వే మిలిటరీ పోలీస్ శాఖ ఇంజనీరు ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్సు గృహణ భవన నిర్మాణ కార్యక్రమాలు టీవీ ఛానల్లో ప్రోగ్రాములు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో కొత్త కొత్త యాప్స్ను తయారు చేస్తూ ప్రపంచానికి ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి పుట్టిన జాతకులు స్వయం సేవా సేవారంగాలు రాజకీయాలు పబ్లిసిటీ రంగము ఆధ్యాత్మిక రంగము సంపూర్ణమైనటువంటి కళాశాల మొక్కలు ఎదుగుదల అనేటువంటి అనేక కార్యక్రమాలలో ముందు వరుసలో ఉంటూ మీ యొక్క వాక్చాతుర్యం చేత జనాలను సమ్మోహితపరుస్తూ అద్భుతమైన ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందబోతున్నారు ఇంకను ఈ మాసంలో విశేషమైనటువంటి పర్వకాలాలు ఏమిటనగా ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై రెండు జ్యేష్ఠమాస బహుళ అష్టమి మంగళవారం రోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రోజునను ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు జ్యేష్ఠమాస అమావాస్య బుధవారం ఆరుద్ర నక్షత్ర శుభ సందర్భంగా మనము ఏమి ఆచరింప చేయగలగాలి అన్నట్లయితే మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మాసాలు పన్నెండు కాళభైరవ స్వరూపాలు కూడా పన్నెండే కనుక ఈ యొక్క మాసంలో మనం ఉన్మత్త కాళభైరవ స్వామివారిని స్మరణ అలాగనే వారాహి శక్తి దేవి అమ్మవారి యొక్క సేవ అవసరం మనము సూర్యోదయం మన గృహంలో శుద్ధి పెట్టుకొని ఒక కాళభైరవ స్వామి వారి యొక్క ఛాయాచిత్రాన్ని ఫోటోని ఏర్పాటు చేసుకొని అష్టదళ పద్మం అనగా రూపకళ అంటారు యాక్చువల్గా అలాగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు పుష్పాలతో అష్టదళ పద్మాన్ని వేసి ఒక ఎర్రటి గుమ్మడికాయని కానీ బూడిది గుమ్మడికాయని భాగాన్ని కట్ చేసి అందులో పైనంతగా ఎర్రగా కుంకుమను పోసి ఎనిమిది వైపులా తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర ఈశాన్య వైపు ఎనిమిది ఒత్తులు వేసి వెలిగించాలి ఆ తదనంతరము ఇంకొంచెం ఓపిక కలిగితే కాళభైరవ స్వామి వారికి ఈ ఉన్మత్త కాళభైరవ స్వామి వారికి కాళభైరవ సౌభాగ్య ముడుపు కట్టాలి ఒక ఎరుపు రంగు క్లాతను తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము వీభూదిని వేసి ఒక పీచు తీయని కొబ్బరికాయన అందులో ఉంచి ఎవరికైతే మనం ముడుపు కడుతున్నామో వారికి ఎనిమిది కోర్కెలు తగ్గకుండా అరవై నాలుగు కోర్కెలు మించకుండా వ్రాసి అందులో ఉంచాలి అలాగే మన పూజా మందిరంలో ఎనిమిది రోజులు ఉంచి తొమ్మిదవ రోజు ఈ యొక్క గుమ్మడికాయను ఈ ముడుపును ప్రవహించిలో ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లడి యొక్క వృక్షం దగ్గర కానీ రావి వేప చెట్టు దగ్గర కానీ ఎక్కడన్నా హోమం జరుగుతూ ఉంటే హోమంలో సమర్పించడం వల్ల స్వామివారి యొక్క ఆశీస్సులు అద్భుతంగా ఉంటాయి అలాగా కూదారా లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ కిందిని నెంబరు సంప్రదించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ పుష్పమాలికలు సౌభాగ్యముడుపు రూపకళా ఛాయాచిత్రము కూష్మాండ దీపము కాళభైర హోమం చేయించి మీకు ప్రసాదంగా కూడా కాళభైర డాలర్ని ఈ కంకణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే పుట్టినటువంటి వారందరూ కూడా సంవత్సరానికి ఒక్కరోజు బర్త్డే రోజు వస్తుంటుంది అలాగనే వివాహ వార్షికోత్సవం రోజు కూడా వారం సంవత్సరంలో ఒకేసారి వస్తుంది కనుక ఆ రెండు మనము ఏం చేయగల ఇంట్లోని శుద్ధి పెట్టుకొని ఇంటిలో అందరినీ బంధువులను మిత్రులను స్నేహితులను పిలుచుకొని ఒక మహాగణాధిపతి హోమము లక్ష్మీ గణపతి హోమము ఆయుష్య రుద్ర హోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయడం వలన సంపూర్ణ నిండు నూరేల ఆయుష్ కలిగి స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నట్లుగా మీ జీవితము సుఖవంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగా ఇంట్లో చేసుకోలేనటువంటి పరిస్థితి వసతి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కిందిని మరం మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రామాలు పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా ఏక మహాశివలింగేశ్వర స్వామి వారికి అలాగనే ద్వాదశ శివలింగేశ్వర స్వామి వారికి పంచామృతములతో మీ గోత్రనామలతో అభిషేకం చేసి కాళభైరవ హోమాన్ని చేసి కాళవైరవ సౌభాగ్యం ముడుపును కట్టి కుష్మాణ దీపాన్ని వెలిగించి ఇంత నీకు వీడియోలో చూపించి హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంగా మీకు కాళవైరవ డాలర్ని కాళవైరవ కంకరాని కూడా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోగలరు ఇంకనూ ఆసక్తి గలవారు వారు ఎవరైనా వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ఆన్లైన్ క్లాసులు చెప్తూ మీకు ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్పించడం జరుగుతుంటుంది అలాగనే ఇంకొంచెం ఆసక్తిగలవారు కాళభైరవ మంత్ర ఉపదేశం కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతుంటుంది అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీ యొక్క పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టినటువంటి సమయం వాట్సప్ చేయగలిగినట్లయితే మీకు వంద సంవత్సరాల సంపూర్ణ జాతకాన్ని వ్రాసి సవివరంగా మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరు ఎలాంటి చిన్న చిన్న సలహాలు సూచనలు పాటించాలో మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారు చాలామంది ఉంటారు వారి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని వాట్సప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని లేకపోతే ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉండబడినటువంటి దోషాలను తొలగించుకొని ఐశ్వర్య ప్రధాతులై నిండు నూరేళ్ళ జీవితంలో ఆయుర పొందాలని మనం కూడా కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఇంకనూ మన యొక్క జాతకంలో మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు సాధించగలగాలి అన్నట్లయితే ఏమి చేయాలి అన్నట్లయితే మనం అందరము కూడా ఇంటి ముందర ఒక కూష్మాండాన్ని కనుక గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటాం ఎందుకు కట్టుకుంటాము అంటే వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు అలాగనే యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక ప్రయోగాలు మన పైన ప్రసరించకుండా మనల్ని కాపాడే రక్షించేటువంటి శక్తి మనం ఇంటికి కట్టిన గుమ్మడికాయలో ఉంటుంది అలాగా మనం తరచూ చాలా చాలా ఇళ్లలో మనం గమనించినట్లయితే గుమ్మడికాయ కట్టగానే పది రోజులకు పదహైదు రోజులకో అది కుళ్ళిపోవడము కింద పడిపోవడము జరుగుతూ ఉంటుంది అప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో నాపైన నరదృష్టి ప్రభావం ఉందని అలా చాలామంది అనుకుంటారే తప్ప తదుపరి మళ్ళీ మరో గుమ్మడికాయ పెట్టుకోలేనటువంటి పరిస్థితి సమయం కుదరకపోతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో ఒక గ్రామాన్ని రక్షించడానికి గ్రామ దేవత బొడ్రాయి దేవత ఎలా ఉంటుందో మన దేశాన్ని రక్షించడానికి ఒక సోల్జరు మనకు ఎలా ఉంటాడో మనల్ని మన కుటుంబాలని కాపాడేటువంటి సంపూర్ణమైనటువంటి రక్షణ దేవత అంటే ఉట్టి అంటే ఉట్టి అనేటువంటిది ప్రతి ఇంటి ముందర మనం కట్టుకొని గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటాం అంటే మనకన్నా ఒక ముప్పై నలభై వేల కిందట ఒక యాభై ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో గోగునారతో చేసినటువంటి ఉట్లు ఉండేటువంటివి అలాగనే ప్రస్తుత కాలమాన ప్రకారంగా అలాంటి నారలు అంటే ప్రకృతి మానవాళి సపోర్ట్ చేయకపోవడం కారణం వల్ల మనంత ప్లాస్టిక్ దారాలతో లేకపోతే చాక్లెట్ పేపర్తో తయారు చేసిన ఒత్తిలో మనము కట్టుకుంటున్నాం అనగా మంచిని స్వాగతించి చెడును అరికట్టే దానిని వదిలేసి చెడును ఆకర్షించేటువంటి ఆ ప్లాస్టిక్ భూతాన్ని తీసుకొచ్చి మన ఇంటి ముందర కట్టుకుంటున్నాం కనుక అలాంటివి అనేక రకాల ఇబ్బందులు కలుగుతుంటాయి అలాగనే మన యొక్క గృహం లోపల ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందట మనం బాగా గమనించినట్లయితే పాలు పెరుగు వెన్న నెయ్యి అనేటువంటిది వస్తువులు ఉట్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఉండేటోళ్ళు ఆ ఉట్టి కింద మనం సంచరించడం వల్ల పాలు లక్ష్మీదేవి స్వరూపమని పెరుగు విష్ణుమూర్తి స్వరూపంగా మనం భావించడం జరుగుతూ ఉంటుంది అంటే వారి కింద మనం సంచరించడం వలన వారి యొక్క ఆశీస్సులు మన ఉంటూ ఆ ఇంట్లో ధనము ధాన్యము సమృద్ధిగా ఉంటూ ఆ ఉట్టిలో పెట్టినటువంటి కుండలో పెట్టినటువంటి పదార్థాన్ని స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆయురారోగ్యాలుగా అమృత అమృతతుల్యమైన ఆహారం సేవించే పరిస్థితి ఉండేది కానీ ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఉట్లు అనేటువంటివి కనిపించకుండా మాయమైపోయి అంత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏదేదో చేస్తూ ఉన్నాం అలా కారణం వల్ల ప్రతి ఇంట్లో శాంతి కన్నా అశాంతి పెరిగి లక్ష్మీదేవి నివాసం కన్నా రాక్షస నిలయం అయిపోయి ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండిపోతుంది ఇలాంటి వాళ్ళందరికీ మన కాళభైరవ స్వామి యొక్క దేవాలయం నుంచి అందరికీ మనము ఇంటి బయట ఏర్పాటు చేసుకునేటువంటిని ఒక్కసారి వీటిని గమనించగలరు ఈ యొక్క ఉట్టి అంటారండి వీటిని వీటిని దారాలతో చేసినటువంటి దీన్ని కాళభైరవ సౌభాగ్య ఉట్టి అంటారు ఈ యొక్క ఉట్టిని మనం ఇంటి గుమ్మం బయట కట్టుకోవడం వలన మనకు నరదృష్టి శత్రు ప్రవ త్రిక ప్రయోగాలు మన గృహానికి ఇచ్చారు అదే కాకుండా ఈ యొక్క ఉట్టికి ఆయుష్ను యశస్సును ఇవ్వడానికి ఇలాగా కాళభైరవ స్వామి వారి యొక్క డాలర్ని కూడా పూజ చేసి ఇందుకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే కాళభైరవ కంకణాన్ని కూడా ఈ యొక్క ఉట్టికి కట్టడం జరుగుతూ ఉంటుంది అలాగనే పూజ చేసినటువంటి ఒక రక్షారేకు రక్షణ కవచాన్ని కూడా యొక్క వొట్టికి కట్టి మీకు అందజేయడం జరుగుతుంది ఇది ఇంటి బయట అంటే మనకు ఇంటిలోకి ఎలాంటి శత్రువులు ఆత్మలు శక్తి లోపలికి నశించకుండా ఇంటి బయటనే మనకు నశించబడం జరుగుతుంది అలాగనే మనకు గృహము లోపల మనం ఈ ఒట్టిని ఏమంటామయ్యా అంటే ఐశ్వర్య పంచభూత స్వరూపమైనటువంటి ఐశ్వర్యకారకుడైనటువంటి ఈ యొక్క కవచము అంటారు అంటే రుద్రాక్షలతో మనం ఇలా ఉట్టిని ఏర్పాటు చేయడం తెలిసింది ఈ ఉట్టిలో రోజు మనము పాలు కానీ నీళ్లు కానీ పెట్టుకొని తాగడం వలన పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి అలాగనే మనము ఈ యొక్క ఉట్టిని తామర మాలతో తయారు చేసినటువంటి ఉట్టి ఈ ఇలాంటి ఉట్టిని మనం ఇంట్లో పెట్టుకొని పాలు పెరుగు ఉంచుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షణ కలుగుతుంది అలాగనే మరొక ఉట్టి దీనిని ముత్యాల సౌభాగ్య ఉట్టి అంటాడు చంద్ర సంబంధమైనటువంటి ఉట్టి ఈ ఉట్టిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నిత్యము లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది అలాగనే మనకు వారాలు ఏడు నవగ్రహాలు తొమ్మిది కనుక ఈ నవగ్రహ దేవతల యొక్క ఆశీస్సులు ఉండడం కోసము ఈ యొక్క నవగ్రహ నక్షత్ర స్వరూపమైనటువంటి ఈ ఉట్టిని కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఉట్టికి కాళభైరవ స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము స్వామి యొక్క రక్షారేఖను బంధనం చేసి ఇవ్వడం వలన గృహంలో మనము ఏర్పాటు చేసుకోవడం వలన గృహము బయట ఎలాంటి వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు లేకుండా ఉండేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి తంత్ర ప్రయోగాలు మన గృహంలోకి ప్రవేశించకుండా ఉండడం జరుగుతుంది అదే గృహంలో మనం ఇలాంటి ఉట్టిని కట్టుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మహావిష్ణువు యొక్క యోగ్యత పరమశివుడి యొక్క ఆశీస్సులు నవగ్రహాల యొక్క కృపకటాక్ష వీక్షణ మన అందరికీ కలుగుతుందని చెప్పి గమనించగలగాలి ఎవరికైనా మీకు ఈ ఉట్టి కావాలి ఈ ఐశ్వర్య శక్తి కావాలి ఈ త్రం తంత్ర తాంత్రిక ప్రయోగ దోష నివారణ కలగాలి అనుకుంటున్నట్టు మీకు నరదృష్టి అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ కింది నెమ్మరు సంప్రదించగలిగినట్లయితే మీకు కాళభైరవ హోమాన్ని మీకు చూపించి ప్రసాదంగా మీకు కొరిగిన చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగపరచుకోగలరు అందరికీ సర్వత్ర శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం ఆశీర్వదిద్దాం ఓం కాళకాళాయ విద్మే కాళాతీతీమహే తన్నో శ్రీ శ్రీస్వర్ణాకర్షణ కాళభైరవ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు సర్వం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీ యొక్క మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెస్ చేయండి పైన ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకోను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేయండి కాళబడి స్వామి ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి